పరమాత్మ ఈ 7వ శ్లోకం నుండి 17వ అధ్యాయంలో ఒక చక్కటి మనిషి ఆచరించవలసింది, మనిషి ఎలా బ్రతికితే. ఇప్పుడు మనం బ్రతికే దాంట్లో చిన్న చిన్న సవరణలే. నాకు అనిపించింది పెద్ద కృష్ణుడు కూడా ఎంత మేధావి అనంటే, మనకు చేతగానిదో, మనకు అక్కర్లేనిదో, మనకు పనికిరానిదో, మనకు అవసరం లేనిదో, లేకపోతే మనం అసమర్థులం అనిపించుకునేవో వాటి జోలికి వెళ్ళరాయన. మనం హాయిగా ఆచరించగలిగే అంశాలని చాలా అద్భుతంగా సున్నితమైన కోణాలతో అమూల్యమైన అంశాలని మనం ముందు పెడతారాయన. కాబట్టి 7వ శ్లోకం నుండి ఒకసారి చూద్దాం. శ్రీ భగవానువాచ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఇక్కడ ఆయన 7వ శ్లోకంలో అర్జున నేను 4 అంశాలు నీకు పరిచయం చేస్తున్నాను. మొట్టమొదటిది ఆహారః తు అపి సర్వస్య త్రివిధః భవతి ప్రియః, అంటే ఇష్టమైనదే అయినప్పటికీ కూడా 3 గుణాలతో ఉన్నటువంటి 3 రకాల వ్యక్తిత్వాలు ఈ లోకంలో ఇంతమంది మనుషులు ఉన్నారా అండి? ఉండేది 3 రకాల మనుషులే. ఒకటి సాత్విక గుణంతో కూడుకున్న మానవ తెగ, రాజసికమైనటువంటి తెగ, తామసికమైన తెగ, అంతే ఇంక 4వ తెగ లేదు. ఈ 3 తెగలకే వస్తారు ఎవరినైనా సరే. ఎయిదర్ అతను సాత్వికానికైనా ఇముడుతాడు, రాజసికానికైనా ఇముడుతాడు, తామసికానికైనా ఇముడుతాడు. అందుకని ఏనంటారు ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. ఆహారం అనేటువంటి అంశాన్ని తీసుకుంటే 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, గుణాలతో కూడుకున్నటువంటి మానవ జాతి మనుష్యులు ఆహారాన్ని 3 రకాలుగా ఇక్కడ విభజించారు. సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. అలాగనే యజ్ఞ, తపః, దానం ఈ 3 అంశాలు, అంటే మొత్తం 4 అంశాలు. అన్నం గురించి మాట్లాడబోతున్నారు ఆహార విషయం. యజ్ఞం అంటే ఈశ్వర ఆరాధన, భగవద్ ఆరాధన ఎలా చేయాలి, సాత్వికుడు చేస్తే ఎలా ఉంటుంది, రాజసికుడు చేస్తే ఎలా ఉంటుంది, తామసికుడు చేస్తే ఎలా ఉంటుంది, ఈ 3 చూడండి గొప్పగా. రాజసికుడి యొక్క ఆరాధన ఎలా ఉంటుందో చెప్తాడు ఆయన, తామసికుడి యొక్క ఆరాధన ఎలా ఉంటుందో చెప్తాడు, సాత్వికుడి యొక్క నిర్మలమైన ఆరాధన ఎలా ఉంటుందో చెప్తాడు ఆయన. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఇవి విన్న తర్వాత మనం ఈ 4 అంశాలు మనకు 4 చక్రాల్లాగా మన జీవితానికి, ఆహారము, ఈశ్వర ఆరాధన, తపస్సు, దానము, ఈ 4 ఒక మనిషికి ప్రధానమైనటువంటి అంశాలు, ఒక సాధకుడికి 4 ప్రధానమైన అంశాలు. ఈ 4 ఎలా ఉంటాయో, ఎలా ఉంటే అది సాధనకు ఉపయోగపడేటువంటి సాత్వికములు అవుతాయో వాటి గురించి ఆయన చెప్తారు. దానికంటే మనం మొట్టమొదట ఈ ఆహారాన్ని ఆయన వివరిస్తూ చెప్తున్నారన్నమాట. శ్రీ భగవానువాచ ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః. ఇక్కడ సాత్వికుడి యొక్క ఆహారం ఎలా ఉంటుంది, దీనికి అసలు ఆహారం అనేది ఫుడ్ సైన్స్ అండి. మనం తీసుకునే ఇంటేక్ ఆహారం ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప శాస్త్రం, ఇది సైన్స్ ఇది. అటువంటి సైన్స్ని మనకు శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా చెప్పాడు. అసలు ఆహారం ఎలా తయారు చేయాలి, ఏది తయారు చేయాలి, ఎప్పుడు చేయాలి, చేసిన దాన్ని ఎంతసేపట్లో తినేయాలి, ఎలా తినాలి, ఎన్ని పద్ధతులండి. నేను ఒక సాధకుడిగా బ్రతకాలి, ఆ మేల్కొలుపు వచ్చిన తర్వాత వ్యక్తిలో వాడు తీసుకునేటువంటి చర్యలన్నీ, వాడు అడాప్ట్ చేసుకునేటువంటి మెథడాలజీస్ అన్ని, ప్రక్రియలన్నీ ఎలా ఉంటాయి అని 4 అంశాలతో చెప్పారు. అందులో మొట్టమొదటి అంశం ఆహారం. ఈ ఆహారం అనేది గొప్ప ఔషధం ఈ లోకంలో, మనకు ప్రధానమైనటువంటి ఔషధం. అన్నం లేకపోతే జీవి బ్రతకలేదు. ఎందుకు, అన్నాద్భవంతి భూతాని, అన్నం నుండే ఈ లోకంలో మనందరం బయటకు వచ్చాం. ఎందుకు, అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే,
అన్నే నజాతాని జీవంతి, అన్నం ప్రయంతే విషం విశంతి. అన్నం నుండే మనందరం పుట్టింది కాదని చెప్పమనండి ఎవరినైనా. అన్నము అనే దానికి మన శాస్త్రం అంటుంది అద్యతే ఇతి చ అన్నం, అంటే జీవి చే తినబడే పదార్థం అన్నం. బస్ ఆ పదార్థం ఏదై ఉండాలి? సాత్విక పదార్థమా, రాజసిక పదార్థమా, తామసిక పదార్థమా? ఈ లోకంలో ఉన్నాయన్నీ, మూడు రకాల పదార్థాలు ఉన్నాయి. ఇవ్వండి, మరి భగవంతుడు ఎందుకండి అన్ని రకాలు తయారు చేశాడంటే, భగవంతుడు సాత్వికము రాజసికము తామసికమని తయారు చేయలేదు, ప్రకృతిలో అన్నీ తయారవుతాయి. ప్రకృతి అనేది పరమాత్మ శరీరం, దాంట్లో కూడా అన్నీ పుడుతూ ఉంటాయి. కానీ పుట్టిన వాటిల్లో సాత్వికము ఏది, రాజసికమేది, తామసికమేది, ఈ మూడు విభాగాలు మన శాస్త్రకారులు చేశారు, కృష్ణుడు చేసి చూపిస్తున్నాడు. ఏ ఆహారాన్ని మనం అలవాటు చేసుకుంటే మనలో సత్వగుణ ప్రధానమవుతుంది, మనం ఆధ్యాత్మిక సాధనలో ముందంజలోకి ముందడుగు తీసుకుని వెళ్ళగలం. ఏ రాజసిక ఆహారాన్ని తీసుకుంటే మనలో రజోగుణం వృద్ధి చెంది కొట్టు నరకు ఇది అనుకుంటూ మనం యొక్క చంచలాత్మకమైన భావంతో దంభ దర్పాభిమానాలతో ఈ లోకంలో సాధకుడికి దూరంగా కేవలం భోగయుక్తంగా బ్రతుకుతాడు. ఏ ఆహారపు అలవాట్ల వల్ల తమోగుణం వృద్ధి చెంది మనిషికి జబ్బు, లేనిపోని ఇబ్బందులు, తమస్సు, అజ్ఞానం, జడత్వం ఇవన్నీ లోపల ఈ పేరుకుపోయి మనిషి పతనం చెందుతాడు. ఈ విధానాలన్నీ కూడా మనకు ఆహారాల్లో ప్రారంభమవుతుంది. ఆహారం వల్ల మనం పుట్టాం, ఆహారమే మనకు శరీరమైంది, ఆహారంతో మనం బ్రతుకుతున్నాం తల్లి గర్భంలో. బయటకు వచ్చిన తర్వాత మనం తినేది ఆహారం, అందుకనే మనల్ని అన్నగత ప్రాణులు అన్నారు. అన్నగత ప్రాణులం మనం, అన్నం తినకపోతే ఉండలేం. ఒక్కరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, పది రోజులు, వంద రోజులు, 200 రోజులు అసలు ఆహారమే లోపలికి వెళ్ళకపోతే, ఇంటేక్ కనుక ఆగిపోతే అవుట్ కిక్ ఉండదు. ఇంకా ఇంకేం ఉండదు, అవుట్ గేట్లన్నీ మూసుకుపోతాయి. అవుట్ గేట్లన్నీ మూసుకుపోతున్నాయి కదండి, కళ్ళు పనిచేయకుండా అయిపోతుంది, చెవులు పనిచేయవు, ఏం పనిచేయవు. మనిషి అలా నీరసించి 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 కృషించి 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 ఎలా అయిపోతాడంటే చిన్న కర్ర ముక్కలా తయారైపోతాడు. ఇంతలా ఉండే మనిషిని అన్నం పెట్టడం మానేయండి, మీరు పూర్తిగా అసలు అన్నమే పెట్టడం మానేయండి, మనిషి ఏమైపోతాడు, కృషించుకుపోయి కర్ర ముక్కలాగా అయిపోతాడు, కొయ్య ముక్క అయిపోతాడు, చిక్కి శల్యం అయిపోతాడు. ప్రాణం ఎక్కడో ఆడుకుంటుంటుంది అలాగ లోపల, చిన్న నరం కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి అన్నగత ప్రాణులం మనం. కేవలం అన్నం నుంచే తయారవ్వలేదు, అన్నంలోనే మన శరీరం తయారవ్వలేదు, కేవలం దానివల్లనే కాదు అన్నంతో తిని బ్రతుకుతున్నాం. మీరు చూడండి, శుభ్రంగా పెడుతూ ఉండండి, శరీరం కూడా ఫుట్బాల్ ఉబ్బినట్టు ఉబ్బుతుంది. లిమిట్గా పెట్టండి, ట్రిమ్గా ఉంటుంది. పెట్టకుండా మానేయండి, చచ్చి ఊరుకుంటుంది. ఇది అన్నంతో జరిగే ప్రక్రియ. అదే ప్రక్రియ ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం ఏమవుతుంది తెలుసండి, ఏం చేయక్కర్లేదు, తీసుకెళ్ళి ఎక్కడైనా భూమి తొవ్వి దాంట్లో కప్పి పెట్టేయండి, మంచి ఎరువైపోతుంది, అక్కడి నుంచి ఇంకో చెట్టు మొలుస్తుంది. అంటే అన్నం వల్ల తయారయ్యాం, అన్నమే మనకు దేహాన్ని ఇచ్చింది, అన్నంతో బ్రతుకుతున్నాం. చివరికి మనం కలిస్తే మనం మళ్ళీ అన్న రూపంలో నుంచి బయటకు వస్తాం. మళ్ళీ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. కాబట్టి అన్నం ప్రధానం ఇక్కడ, అన్నంతోటే మనం వృద్ధి చెందుతున్నాం, అన్నం వల్లనే మనం పుట్టాం, అన్నం వల్లనే ఈ శరీరం అనేటువంటి ఆకృతి తయారైంది, అన్నం వల్లనే మనం బ్రతుకుతున్నాం. చివరికి అన్నంలోనే ఈ ప్రకృతి అంతర్లీనమైపోతుంది, కలిసిపోతుంది ఇది. కాబట్టి అన్నం ప్రధానం మనకు, అన్నమే ప్రధానమైన సంస్కారం మనకు. కాబట్టి అన్నగత సంస్కారాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ సాత్వికుడి యొక్క ఆహారం ఎలా ఉంటుంది, వాడు సాధకుడై వాడు కూడా బుద్ధిని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు, ఒక మేధని ప్రజ్ఞని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఆ సాత్విక అంశతో అన్నాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తే మనలో ఆ గుణాలన్నీ పెరుగుతాయో చెప్తున్నారు ఆయన. ఆయన అంటున్నారు, ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. ఇన్ని లక్షణాలు చెప్పారు అన్నం వల్ల. అన్నం వల్ల ఏమిటి? ఆయుః, ఆయురు వృద్ధి అవ్వాలి అన్నం తింటే. అది ఎటువంటి ఆహారం తింటే ఆయుష్ క్షేమంగా ఉంటుందో అటువంటి ఆహారం.
చెప్తాను మీకు. సత్వః, సత్వము అని అంటే సాత్వికమని కాదు, మంచి మనస్సు. బ్రతకాలండి మనిషి, బ్రతుకు మనిషికి భగవంతుడిచ్చిన వరం, చచ్చిపోకూడదు. కాబట్టి ఆహారం అనేటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ అంటారు ఆయన, ఆయుహు, జీవితాన్నిచ్చేది ఆహారం, జీవితాన్ని హరించేది ఆహారం కాదు. గుర్తుపెట్టుకోండి, వెజిటేరియన్స్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఫుడ్ సిస్టమ్ కానీ, వాళ్ళ అరుగుదల కానీ ఇది ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ చూడండి, వాళ్ళకి లోపల బండతనం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయుహు అంటే జీవితాన్ని పెంచేదిగా ఉండాలి ఆహారం. సత్వం, సత్వం అంటే ఎలా ఉండాలంటే ఆహారం చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఈ వెజిటబుల్ సలాడ్స్ కానీ, లేకపోతే భోజనంతో పాటు అన్నము, మంచి అంటే ఎలాంటి ఆహారం అని అంటే తక్కువ ఉప్పు, తక్కువ పులుపు, తక్కువ కారం, చేదు కూడా వాడాలి. కాకరకాయ ఇత్యాది చేదు పదార్థాలు, ఒగరు పదార్థాలు, ఉసిరికాయలు ఇటువంటివి కూడా వాడాలి. షడ్రుచులతో కూడుకున్నటువంటి పదార్థాలు తినాలి. చతుర్విధం పచామ్యన్నం, చతుర్విధం భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, నాలుగు రకాల పదార్థాలు. భక్ష్యం అంటే నమిలి తినేది, భోజ్యం అంటే లోపల మెదుపుతూ తినేది, చోష్యం అంటే బాగా జుర్రుకొని తాగేది. మామిడి పళ్ళు రసాలు ఉంటాయి, అవి జుర్రుకొని తాగుతాం. అంటే కొద్దిగా జ్యూసీగా ఉంటుంది, అలాగనే సాలిడ్గా ఉంటుంది, లిక్విడ్ సాలిడ్ రెండు కలిసి ఉంటుంది, అలా ఉంటుంది. అలాగనే లేహ్యం, లేహ్యం అంటే నంచుకు తినేది. కాబట్టి భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, ఈ నాలుగు రకాల పదార్థాలు, అవి తింటున్నప్పుడే మనకు ఎలా ఉండాలంటే ఆ టైంలో కొద్దిగా బరువు అనిపించవచ్చు, కానీ తిన్న ఒక అరగంట కల్లా అసలు ఏం తినలేదనిపించాలి, అంత తేలిగ పడిపోవాలి. అలా తినాలి అని అంటే మన ఇంట్లో ఆహార పదార్థాలు, ఆహారపు వ్యవహారాలు, ఆహారపు ఆచారాలు, ఇవన్నిటినీ కూడా చిన్నది మార్పు చేసుకోండి. ఉదయం పూట ఎలా తినాలి, మధ్యాహ్నం ఎలా తినాలి, రాత్రి ఎలా తినాలి, మన శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేద శాస్త్రం. ఉదయం పూట ఎటువంటి పదార్థాలు తినాలి, మధ్యాహ్నం ఎటువంటి పదార్థాలు తినాలి, రాత్రి ఎటువంటి పదార్థాలు తినాలి. రాత్రి తినే పదార్థాలు పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. అలాగనే మనం తీసుకునే ఆహారంలో రోజు ఇన్ని రకాలు ఉండాలి. కాబట్టి మనకు ఈ ఆహార పదార్థాలు ఉన్నాయే, కాయగూరలు ఉన్నాయే, పప్పులు ఉన్నాయే, లేకపోతే పళ్ళు ఉన్నాయే, ఇవన్నీ పరమాత్ముడు ఇచ్చినటువంటి గొప్ప ఔషధులండి, ఇవి మందులివి. తర్వాత ఈ ఆహారం ఉందే, ఇది ఎంత పవిత్రంగా భావిస్తున్నామో, దీన్ని సంపాదించేటువంటి విధానంలో కూడా పవిత్రత ఉండాలి. మనం తినే కడుపుకి తినేటువంటి ఆహారం మనకు గుర్తుపెట్టుకోండి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఫిజికల్ ఎనర్జీని ఇస్తుంది, రెండు సటిల్ ఎనర్జీని ఇస్తుంది. మనం తిన్న ఆహారం జీవితం కాదు, మనం తిన్న ఆహారం ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. ఆ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒకటి ఫిజికల్ ఎనర్జీ అవుతుంది, రెండు సటిల్ ఎనర్జీ అవుతుంది. ఆ ఫిజికల్ ఎనర్జీ శరీరానికి కావలసినటువంటి శక్తులంతా తయారవుతుంది, సటిల్ ఎనర్జీ మనస్సు తయారవ్వడానికి, మనస్సుకి కావలసినటువంటి శక్తిని తయారు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. అది అంత గొప్ప ఎనర్జెటిక్ ఫుడ్ అది. అటువంటి ఆహారంలో సత్వ వృద్ధి అంటే మానసికమైనటువంటి వృద్ధి కలగాలి. బుద్ధిపరంగా ఒక వ్యక్తికి విజ్ఞానము, వైజ్ఞానిక దృక్పథంతో ఒక వ్యక్తి ఎదగాలి. ఎదగాలనుకున్నప్పుడు ఆ ఆహారాన్ని సంపాదించే విధానం కూడా పరిపూర్ణంగా పవిత్రంగా ఉండాలి. మంచి ధనంతో అంటే కష్టపడి చక్కగా దానితోటి చెమటోడిచి, లేకపోతే మన కష్టార్జితమైనటువంటి ద్రవ్యంతో ఆహారం కొనుక్కోండి. కాబట్టి ఇక్కడ కూడా మనకు శాస్త్రం అదే అంటుంది, ఆహారం మన యొక్క సంపాదనని కూడా బేస్ చేసి ఉంటుంది, ఆ ఆహార పదార్థాలని కూడా బేస్ చేసి ఉంటుంది. తర్వాత వండే వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే మీరు బాగా ఆలోచించండి, ఒక జబ్బు వ్యక్తి, లేకపోతే వాడు ఏవేవో ఆలోచనలు, కుళ్ళు, కుతంత్రాలు, లోపల దుర్మార్గాలు, వీటితో మనిషిని కనుక వండమనండి, ఆ వంట తినండి, ఇంట్లో అందరికీ ఏమిటో తేడాలు జరిగిపోతూ ఉంటాయి. అదే వండే వ్యక్తి శుభ్రంగా స్నానం చేసి, పవిత్రంగా బొట్టు పెట్టుకుని, భగవదారాధన చేసి, దీపం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర, అది అగ్నిహోత్రం అండి, వెలుగుతుంది అది ఇంట్లో, అగ్నిదేవుడు అది. భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ పవిత్రమైన భావాలతో, వేరే భావన లేకుండా ఈ భోజనం భగవంతుడికి నివేదన పెట్టాలి.
సాత్వికమైన భోజనంగా ఉండాలి. ఇది నివేదన పెట్టిన తర్వాత నా భర్త తింటాడు, నా పిల్లలు తింటారు, మా అత్తగారు తింటుంది, మా మామగారు తింటారు, లేదు మా తల్లి తండ్రి తింటారు, లేకపోతే అతిథులు వస్తారు వాళ్ళు తింటారు, వాళ్ళందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి, నా ఇల్లు సుభిక్షంగా ఉండాలి అనే సత్సంకల్పంతో కనుక సాత్విక భావనతో నిర్మల భావనతో ఆ వండే వ్యక్తి వండారు అని అంటే ఖచ్చితంగా ఆ పదార్థం అన్నం అవ్వదు, ప్రసాదమైపోతుంది. అందుకనే కృష్ణుడు అంటాడు, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఈరోజు ఇంట్లో అలా వండేటువంటి వ్యక్తులు లేరు, అలాంటి భావనతో తినేవాళ్ళు లేరు. కాబట్టి పదార్థము పవిత్రంగా ఉండాలి, ఆ పదార్థాన్ని సంపాదించిన విధానము పవిత్రంగా ఉండాలి, దాన్ని వండే వ్యక్తి పవిత్రంగా ఉండాలి, ఆ ప్రదేశము పవిత్రంగా ఉండాలి, తినే సమయము పవిత్రమైనదై ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. సంధ్యాకాలే తు సంప్రాప్తే పంచకర్మాణి వర్జయేత్. సంధ్యా సమయాల్లో తినకూడదు, సంధ్యా సమయంలో వండకూడదు, సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, సంధ్యా సమయంలో చదవకూడదు, సంధ్యా సమయంలో మాట్లాడుకోకూడదు అనవసరమైన మాటలు. కాబట్టి పంచకర్మాణి వర్జయేత్ సంధ్యాకాలే తు సంప్రాప్తే ఆయుర్వేద శాస్త్రం అంటుంది. కాబట్టి సంధ్యా సమయంలో వండకుండా, సంధ్య దాటిన తర్వాత సంధ్యా సమయంలో భగవత్ ప్రార్థన, ఈశ్వర ఆరాధన ఒక్కటే ప్రధానం. అటువంటి సంధ్యాకాలంలో భగవత్ ప్రార్థన చేసుకుని ఉదయాన్నే వంట మొదలు పెట్టండి. మీ ఇంట్లో ఆ నివేదన భగవంతుడి దగ్గర పెట్టండి. వండింది ముందు నివేదన దేవుడి దగ్గర పెట్టండి. ఈ కూరలు రసం కాదు, అవన్నీ పెట్టకూడదు దేవుడికి, ఉప్పు కారాలతో పెట్టకూడదు. అన్నంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు భగవంతుడికి నివేదన పెట్టాలనుకున్నప్పుడు అన్నం పెడతారు, అన్నంలో పెసరపప్పు కొద్ది కలిపి పెట్టండి, అది పులగమవుతుంది, అది భగవంతుడికి నివేదన అవుతుంది. దాని మీద చిన్న బెల్లం ఒక ముక్క, కొద్దిగా నెయ్యి, మంచి నెయ్యి అలా పెట్టి ఒక తులసిదళం పెట్టి నివేదన పెట్టండి. భగవంతుడి ముందు నిలబడి, పరమాత్మ నువ్వే కదా ఈ అన్నాన్ని ఇచ్చావు, ఇదిగో వండే శక్తిని నువ్వు ఇచ్చావు, ఈ జీవితాన్ని నువ్వు ఇచ్చావు, కాబట్టి ఇది తిని మేము బ్రతకాలి, కాబట్టి ఇది నీ ప్రసాదం అయి ఉండాలి, మా జీవితం కూడా నీ ప్రసాదం అవ్వాలి, మా జీవితంలో ప్రతి అణువు నీకు అంకితం అవ్వాలి. సాత్వికమైన భావనతో, శుద్ధమైన భావనతో ప్రశాంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించు అని కోరుకోండి. అక్కడ ఖచ్చితంగా యద్భావం తద్భవతి అవుతుంది. అది ఆ నివేదన పెట్టిన దాన్ని భర్తకు పెట్టండి, పిల్లలకు పెట్టండి, తల్లిదండ్రులకు పెట్టండి, ఇంట్లో అతిథులకు పెట్టండి, మీరు భోంచేయండి. ఆ భోంచేసినటువంటి సమయం తర్వాత మీ స్థితిని మీరే చూసుకోండి ఒకసారి, యు విల్ ఫీల్ ఇట్. నిజం, మీలో ఆ ఫీలింగ్స్ మొదలవుతాయి. మనం నిద్రాణంగా ఉంది, జడంగా బ్రతుకుతున్నాం, ఒక చచ్చిన శవంలో అలా బ్రతుకుతున్నాం, అంతే, నథింగ్, డెడ్ మ్యాటర్లా బ్రతుకున్నాం, ఏదో ఇంత కడుపుకి తినాలని తింటున్నాం, ఏదో ఇంత వండుకొని తింటున్నాం. ఆ వండిన పదార్థం మీరు చూడండి, వండిన తర్వాత ఎంతసేపట్లో తినాలి, ఆహార శాస్త్రం చెప్తుంది, ఫుడ్ సైన్స్. వండింది 1.5 ముహూర్తకాలం దాటితే ఇంకా మళ్ళీ తినకూడదు, అంటే 48+24 అంటే 1 గంట 10 నిమిషాలు, 1 గంట 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదు. ఉంచితే ఫెర్మెంటేషన్ మొదలవుతుంది, చల్లబడిపోయి చప్పబడిపోయి అందులో రసాలన్నీ దిగిపోయి అదంతా కూడా మెల్లగా ఫెర్మెంటేషన్ మొదలవుతుంది, అది తినకూడదు. ఇంకా అది మనం తినకూడదు. అందుకనే 1.5 ముహూర్తకాలమే మనం ఆ ఆహారానికి నిలువ ఉంటుంది, దాంట్లో శక్తి ఉంటుంది, వెంటనే తినాలి. ఆ తినేటప్పుడు కూడా మన కంచెంలోనో ఆకులోనో అన్నీ వడ్డించిన తర్వాత నీళ్లు చేతిలో తీసుకోవాలి. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఇతి సంచింత్య భుంజాన అన్నదోషైర్నలిప్యతే. అన్నం బ్రహ్మ, పరమాత్ముడు బ్రహ్మ, అన్న స్వరూపం. అందులో రసాలున్నాయే, కెమికల్స్ ఉన్నాయే, రసాయనాలు, ఇవన్నీ విష్ణు. రసో విష్ణు అన్నం బ్రహ్మ భోక్త, దీన్ని తింటున్నాడే ఎవడు తెలుసా అండి, లోపలికి అన్నిటిని తీసుకుని తినేస్తున్నాడే వాడు మహేశ్వరుడు, పరమేశ్వరుడు. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర. కాబట్టి ఈ భావనతో ఇతి సంచింత్య భుంజానః, ఈ రకంగా భావించి ఎవడైతే భోంచేస్తాడో అన్నదోషైర్నలిప్యతే, ఏదైనా అందులో దోషం ఉంటే అది తగలదు. అందుకనే బ్రహ్మార్పణం
బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ మూడు మంత్రాలు చెప్పుకుని నీళ్లు అలా చుట్టి అక్కడ పక్కకు పోసి నమస్కారం చేసుకుని అప్పుడు భోంచేయండి. మీరు ఈ రోజు నేను తినగలుగుతున్నానంటే నువ్విచ్చిన నాకు అనుగ్రహం, నేను తింటున్నాను కాబట్టి అన్నము నువ్వే, ఈ ఆయుష్షు నువ్వే, ఇందులో ఉండి తినే వైశ్వానరుడివి నువ్వే. మనం తింటున్నామంటే నాలిక మీద పెట్టుకునేదాకే మన ప్రయత్నం, ఆ తర్వాత లోపలికి ఎక్కడికి వెళ్తుందో ఫుడ్ ట్రాక్లోకే వెళ్ళాలది. అది కనుక వాటర్ ట్రాక్లోకి వెళ్ళింది అనుకోండి చచ్చిపోతాం, అది ఎయిర్ ట్రాక్లోకి వెళ్ళింది అనుకోండి ఆక్సిజన్ తీసుకునే గాలి ట్రాక్లోకి వెళ్ళిందని చచ్చిపోతాం. అన్నం తినేటప్పుడు మౌనం పాటించమన్నారు మన వాళ్ళు. భోజన సమయంలో ఎందుకు మౌనం పాటించాలంటే నోట్లో పెట్టుకుని మాట్లాడారనుకోండి ఒకటి ఒకవేళ వస్తే బయటికి పడిపోతాయి, లేదా బయట వాడి మీద అంతా ఉములు పడిపోతుంది, అదంతా మెతుకులన్నీ కింద పడిపోతుంటాయి, లేదా లోపల వెళ్ళకూడని చోట వెళ్ళి తగులుకుని ప్రాణం తీసేస్తుంది. కాబట్టి మౌనంగా భోంచేయాలి. హిత భుక్ మిత భుక్, హితమైన దాన్ని తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. అందుకనే ఇక్కడ అంటారు మితాహారం వినాయస్తు యోగారంభంతు కారయేత్ నానా రోగో భవేత్ తస్య కించిద్యోగో నసిద్ధ్యతి. మితాహారం వినాయస్తు యోగారంభంతు కారయేత్, మితాహారం లేకపోతే వాడికి యోగాభ్యాసంలో నిష్ఠ కుదరదు. అంతేకాదు ఈ మితాహారం లేకపోవడం వల్ల అమితంగా తోచిన తోచినట్టు నమిలేయడం వల్ల దొరికిన దొరికినట్టు తినేయడం వల్ల నానా రోగో భవేత్ తస్య, ఊర్లో ఉండే జబ్బులన్నీ వీడికి వచ్చి కూర్చుంటాయి. కించిద్యోగో నసిద్ధ్యతి, వీడికి యోగం అనేది సిద్ధించదు. అంతేకాదు ఎలా తీసుకోవాలి అన్నం అంటే లఘుపాకం ప్రియం స్నిగ్ధం తథా ధాతు ప్రపోషణం మనోభిలషితం యోగ్యం యోగి భోజనమాచరేత్. అంటే లఘుపాకం అలాగ పొయ్యి మీద పెట్టి వండి 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 ఉడికించి మరిగించి 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 మరిగిస్తారు, అలా మరిగించకూడదు. లఘుపాకం తక్కువ, ఎంత ఉడకాలంత ఉడికి మిగతాది పక్కన పెట్టేయాలి. ఆ పక్కన పెట్టిన తర్వాత ఆ పాత్ర వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి మిగతా పాకం అవ్వాలి, దాన్ని పాత్ర పాకం అంటారు. దాన్ని అగ్నిలో సగమే కాలాలి, మిగతా సగం ఆ పాత్ర వల్ల ఆ పాత్రకున్న వేడి వల్ల కాలుతుంది. ప్రియం, ఆ వండిన పదార్థంలో చాలా ప్రియంగా ఉండాలి, రుచిగా ఉండాలి, అంటే చూడ్డానికి వెంటనే అది చాలా ఆకర్షణీయంగా కూడా ఉండాలి. లఘుపాకం ప్రియం స్నిగ్ధం, స్నిగ్ధం అంటే మనకు చాలా ఒక జారుడుగా, అంటే తినగలిగేటప్పుడు ఎలా ఉండాలంటే మనం తినేటప్పుడు నీళ్లు తాగవలసిన అవసరం లేకుండా భోంచేయాలట, ఆయుర్వేద శాస్త్రం కూడా అంటుంది. అంటే ఎక్కువ కారం ఉన్న చెంబుడు చెంబుడు నీళ్లు తాగేస్తాం, అప్పుడు అన్నం తినలేం. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగుతూ అన్నం తింటే వ్యాధికి లక్షణం, అది జబ్బు చేస్తుంది. ఎందుకంటే నీళ్లు అన్నంతో పాటు వెళ్ళిపోయి అరగదు త్వరగా, అంతా నీళ్లతో కలిసి కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక ప్రపోర్షనేట్గా ఉండాలి అని అంటే నీళ్లు ఎందుకు మధ్యలో తాగకూడదని కాదు, మధ్యలో ఎప్పుడైనా అన్న పదార్థం కొద్దిగా దిగడం ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడు తినాలి తప్ప, అప్పుడు తీసుకోవాలి తప్ప నీళ్లు. అలాగ ముద్ద ముద్దకి చెమ్ము నీళ్లు తాగుతుంటే కరెక్ట్ కాదు. అందుకని ఆ తీసుకునేటువంటి ఆహారం స్నిగ్ధంగా ఉండాలి, అంటే తేలికగా అలా జారిపోవాలి లోపలికి, లోపల తీసుకోగానే. తథా ధాతు ప్రపోషణం, అంటే ధాతు ప్రపోషణం అని అంటే ప్రపోర్షనేట్గా ఉండాలి, ధాతు వివర్ధకం అవ్వాలి. అంటే మనలో వాతము పిత్తము కఫము అనేటువంటి మూడు తత్వాలు ఉన్నాయి. ఈ ఆహారం కూడా మనలో ఒకవేళ పిత్తం ఈరోజు ఎక్కువగా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కొద్దిగా వాతానికి సంబంధించిందో కఫానికి సంబంధించిందో పదార్థాలు తీసుకుంటాం. కఫం ఎక్కువగా ఉంటే మిరియాలు ఇదన్నీ శొంఠి అల్లం ఇవన్నీ కూడా మర్దన చేసి కనుక అది ఆహారం తీసుకుంటే, మిరియాల రసం పెట్టుకోండి కఫం ఎక్కువగా ఉన్నప్పుడు కఫం బయటికి వెళ్ళిపోతుంది, కఫం కంట్రోల్ అవుతుంది. వాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పదార్థం, పిత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక పదార్థం, ఇలాగ మనకు మన యొక్క తత్వాలని న్యూట్రలైజ్ చేయగలిగింది. మనోభిలషితం యోగ్యం అంటే మనస్సుకి ఆకర్షణీయం అంటే ఇష్టంగా ఉండేది, యోగ్యం అంటే ఆ అన్న పదార్థాలన్నీ ప్లేట్లో పెట్టగానే మన మనస్సు కూడా తినాలని ఆరాటపడాలి, అంత ఎండిపోయి
ఇంత ఉడిలిపోయి అక్కడ కూరగాయలన్నీ కూడా మనల్ని చూసి వెకిరించేలాగా ఉండి తర్వాత అవన్నీ ఎందుకో ఏమో ఏం పిండం పెట్టినట్టు పెట్టాడు వీడు అనుకునేలాగా ఆ అన్నం మీద మనకు విరక్తత కలిగేలాగా ఉండకూడదు. చూడ్డానికి చూడ్డానికి మనోభిలషితం యోగ్యం యోగి భోజనమాచరేత్, యోగి అయినటువంటి వ్యక్తి అటువంటి భోజనం ఆచరించాలి. అందుకని ఇక్కడ అంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ భోజనం ఆయుహు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ, అంటే ఆయుష్ని పెంచాలి అంటే జీవితాన్ని పెంచాలి, సత్వము అంటే మంచి మనోభావాల్ని సంకల్పాల్ని సంకల్ప బలాన్ని పెంపొందించేదిగా ఉండాలి, బలము శరీరానికి బలము, ఆరోగ్యము అవయవాలన్నీ కూడా మంచి దృఢంగా ఉండాలి, సుఖము అంటే ఎలా ఉండాలంటే మనం తీసుకున్న తర్వాత ఆ భోజనం తినేటప్పుడు ఏదో ఇష్టంగా తినేయడం, తర్వాత లేనిపోని గందరగోళం ఆయాసపడడం ఒక రకంగా అరక్కపోవడం లోపల గడబడలు కావడం ఇటువంటివి ఉండకూడదు. ప్రీతి వివర్ధనాహ అంటే మనలో ప్రీతిని కలిగించాలి, ఒక రకమైనటువంటి ఒక ఇష్టతను కలిగించాలి. అది ఎలా ఉండాలి? రస్యాహ అంటే రసములతో కూడుకుందంటే జ్యూసెస్, హృద్యాహ అంటే హృదయము బాగా ఇష్టపడేటువంటి కొన్ని పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి హృద్యాహ, ఆహారాహ సాత్విక ప్రియాహ అంటే ఇదంతా కూడా రాజసికుల యొక్క భోజనం ఎలా ఉంటుంది. శ్రీ భగవానువాచ కట్వామ్ల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః. కటు అంటే చేదు, తర్వాత ఆమ్లము అంటే పులుపు, తర్వాత లవణం అంటే ఉప్పు, అత్యుష్ణం అంటే బాగా వేడిగా తినేస్తారు కొంతమంది, వేడి వేడి అలా వేసుకుని పొగలు కక్కుతూ అనుకుంటూ తింటారు. ఎందుకు అంత తినాలి? తినకూడదు. అంత వేడి వేడిది తినకూడదు, చల్లారిపోయింది తినకూడదు, మధ్యమంగా ఉండాలి. అది సాత్వికుడి లక్షణం. ఓ ఎగురెగిరి పడడు, అందుకని జడంలా ఉండడు. అవసరమైన చోట మాట్లాడాలి, అవసరం లేని చోట మౌనం పాటించాలి. ఆ మాట్లాడే మాట కూడా మితమైన భాషగా ఉండాలి, హితమైన భాష ఉండాలి. భగవంతుడు ఎంత గొప్పగా పెట్టాడంటే ఒకటే నాలుక, తినేది దీంతోటే మాట్లాడేది దీంతోటే. తిన్నప్పుడు ప్రపంచంలో ఉండే రసాలన్నీ లోపల తీసుకుంటున్నాం, మాట్లాడేటప్పుడు లోపల ఉండేటువంటి రసాలన్నీ బయటికి పెడుతున్నాం. భోజనం దీనితోటే, భావాలు వ్యక్తము దీనితోటే, ఇంటేక్ ఇదే, అవుట్పుట్ ఇదే. కాబట్టి మనం ఎటువంటి ఆహార వ్యవహారాలు దీని ద్వారా చేస్తున్నామో అటువంటి భాషనే బయటకు వస్తుంది. సాత్వికమైన భోజనం తీసుకునే వాడి యొక్క భాష, వాడి మాట, వాడి పలకరింపు బాగుంటుంది. అదే రాజసికుడు, ఏ ఎలా ఉన్నా, ఏ బాగున్నావా, తామసికుడి యొక్క భాష అదొక తేడాగా ఉంటుంది. కాబట్టి రాజసికుడి యొక్క ఆహారం కటు, చేదైనది తింటాడు, లేదా ఎక్కువ పులుపు ఇష్టపడతారు, లేదా కొంతమంది ఎక్కువ ఉప్పు ఇష్టపడతారు, లేదు ఎక్కువ కారం ఇష్టపడతారు కొంతమంది. అంతేకాదు వేడి, అతి వేడి తింటారు, అతి ఉప్పు అతి కారం. కొంతమందికి ఉప్పు కారాలు సరిపో, అది వేసుకుని తినేస్తుంటారు, కురికేస్తుంటారు మిరపకాయలు. అలానే అతి పులుపు, అతి చేదు, అతి ఒగరు. అంతేకాదు కొంతమంది మాడింది అయితే ఇష్టపడతారు, బాగా మాడిపోతే పిచ్చులు కడతాయి అది చాలా బాగుంటుందని మాడింది ఇష్టపడతారు. అలాగనే దాహం పుట్టించేది పదార్థాలు ఇవన్నీ ఆహారాహ రాజసస్యేష్టాహ దుఃఖశోకమయ ప్రదాహ, ఇవన్నీ దుఃఖశోకాలని ఇస్తాయి, జబ్బు చేస్తాయి ఇవన్నీ. ఎందుకని ఇవన్నీ కెమికల్స్, ఇవన్నీ లోపలికి వెళ్ళి వాటి పనులు అవి చేస్తాయి, తూట్లు పొడి చేస్తాయండి లోపల, చిల్లులైపోతుంది లోపల. అందుకనే ఇది రాజస గుణ ప్రధానంగా ఉంటుంది. ఈ ఆహారాన్ని తిన్నవాడి యొక్క ప్రభావాలు ఇంట్లో చాలా తేడాగా ఉంటాయి. ఒంట్లో తేడా, ఇంట్లో తేడా, ఒక చోట కాదు అన్ని చోట్ల తేడా. అలాగనే తమో గుణ ప్రధానంగా ఉన్నటువంటి వాడు, వాడి ఆహారం ఎలా ఉంటుంది? శ్రీ భగవానువాచ యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. యాతయామం వండి చాలా టైం అయిపోయిన తర్వాత అలా చల్లబడిపోయి ఉంటుంది, దాన్ని తింటాడు. మళ్ళీ వేడి చేసుకోవడం తినడం, మళ్ళీ వేడి చేసుకోవడం తినడం, అలా రెండు మూడు రోజులు. కాబట్టి యాతయామం గతరసం, అందులో రసాలన్నీ పోయాయి, నీరసం అయిపోయింది. పూతి అంటే, పూతి అనేటువంటి శబ్దానికి ఇక్కడ ఏంటంటే పవిత్రమైనది కాకుండా ఇక్కడ ఆయన చెప్పినటువంటి అర్థం అపవిత్రమైనటువంటిది. అంటే
ఒక రకంగా చెప్పాలంటే పాసిపోయింది అని చెప్పొచ్చు. పర్యూషితం అంటే కాకుండా వాటిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి దుర్గంధాలు బయలుదేరుతాయి. పూర్తి అని అంటే ఒక వాసన వస్తుంది, ఆ వాసన వచ్చిన వాసన చూసి ఇంకా పూర్తిగా పాడవలేదులే తినేయొచ్చు అని తింటాడు, కొద్దిగా పాడైందంటే తినేస్తాడు. పర్యూషితం అంటే అదంతా కూడా కలుషితమైపోయింది, అదంతా ఒక రకమైనటువంటి నురుగు కింద తేలుతుంటుంది, ఒక వాసన వస్తుంటుంది, బుడగలుగా ఉంటాయి, అయినా తినేస్తాడు వీడు. పూతి పర్యూషితం చేయత్. అంతేకాదు ఉచ్ఛిష్టం అపిచ్ఛ అమేధ్యం. ఉచ్ఛిష్టం అంటే 10 మంది తిన్న తర్వాత మిగిలిపోయిన ఎంగిళ్ళు ఉంటాయి, అవి కూడా ఎంగిళ్ళు తినేస్తారు, ఎంగిళ్ళు తినకూడదు. అమేధ్యం అంటే పవిత్రంగా లేనటువంటిది. భోజనం తామస ప్రియం. ఒకసారి మీ అందరికీ తెలుసు మహాభారతంలో సంధి కోసం దుర్యోధనుడు కృష్ణుణ్ణి పిలుస్తాడు, పిలిస్తే సంధి చేసిన తర్వాత సంధి కుదరదు కాబట్టి అందరికీ కూడా భోజనం పెడతాడు దుర్యోధనుడు. ఆ సంధికి పిలిచినటువంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరూ గెట్ టుగెదర్లా పెడతాడు. అప్పుడు కృష్ణుడు కూడా సంధి కుదరకుండా కృష్ణుణ్ణి అవమానం చేస్తాడు దుర్యోధనుడు సభలో. సరే కృష్ణుడు ఏం మాట్లాడు, సంధికి వచ్చాడు కదా ఏం మాట్లాడకూడదు, తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దుర్యోధనుడు అంటాడు కృష్ణ ఎలాగో వచ్చినవాడు వచ్చావు కదా భోంచేసేళ్ళు అంటాడు, అన్నీ ఉన్నాయి అందరం భోంచేద్దాం అంటాడు, తినడు అని వెళ్ళిపోతాడు కృష్ణుడు, తలదించుకొని వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత ఆకలిగా ఉంటుంది, విదురుడి ఇల్లు కనిపిస్తుంది, అక్కడికి వెళ్తాడు. అసలు అతను ప్రిపేర్డ్గా ఉండడు విదురుడు, ఏం వండి ఉండడు, ఎందుకని వాళ్ళని కూడా పిలిచుంటాడు అక్కడ భోజనానికి. విదురుడి ఇంట్లో కూడా భోజనం వండి ఉండడు. అయితే కృష్ణుడు అంటాడు ఏదుంటే అది పెట్టు విదుర, ఆకలిగా ఉందంటారు. విదురుడు అంటాడు పరమాత్మ నువ్వు భగవంతుడివి కదా, నీకేమీ దోషం లేదు కదా, నువ్వు ఎక్కడైనా తినచ్చు కదా, ఏ ఎక్కడైతే నీకేంటి, నువ్వు తినొచ్చు కదా అక్కడ అంటే, ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు అంటాడు ఏం తెలుసా అండి, సర్వమే తన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం క్షత్తురేకస్య భోక్తవ్యం ఇతి మే ధీయతే మతిహి. పంచభక్ష పరమాణాలు పెట్టినా దుర్యోధనుడి భోజనం తినను నేను, ఎందుకనంటే అన్నం దుష్టాభిసంహితం, దుష్టులైనటువంటి వాళ్ళ సంస్కారంతో తయారు చేయబడ్డ అన్నం నాకొద్దు. క్షత్తురేకస్య భోక్తవ్యం, నీ ఇంట్లో ఒక్క మెతుకు పెట్టినా గంజి పోసినా తాగుతాను, ఎందుకని సత్సంస్కారంతో ఉన్న వ్యక్తివిని. కాబట్టి పరమాత్ముడే సంస్కారరహితమైన భోజనాన్ని ఒప్పుకోవట్లేదు. అన్న సర్వమే తన్న భోక్తవ్యం, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, సంస్కారరహితమై అధర్మార్జితమై అన్యాయార్జితమై అక్కడికి వెళ్ళి భోజనం చేయకూడదు. అందుకనే స్వామి మీరు మా ఇంట్లోకి ఎందుకు భోజనాలకి రారంటే, నేను ఇంకో రకంగా అనుకోకండి, ఏమో ఎక్కడ ఆ అన్నము ఎక్కడ దోషభూ ఇష్టమై ఉంటుంది అది సంస్కారాన్ని మారుస్తుంది, ఏమో అక్కడ అధర్మార్జితమైనటువంటి ఒక్క రూపాయి కలవచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఆ క్షణంలో మనస్సు ప్రకోపించి వండుండొచ్చు, ఏమో ఆహార పదార్థంలో ఏ దోషం ఉంటుందో, నా బాధ నాది, నా గొడవ నాది. అందుకని సర్వమే తన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం క్షత్తురేకస్య భోక్తవ్యం ఇతి మే ధీయతే మతిహి. విదుర నా మనస్సు చెప్పింది ఏంటి, శాస్త్రం చెప్పినటువంటి వాక్యం, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, దుష్ట సంస్కారం ఉంటుంది, కుసంస్కారం ఉంటుంది, అక్కడ సంస్కారరహితంగా ఉంటుంది, అవి తినకూడదు. ఇదిగో నీలాంటి వాడు చూడండి, విదురుడు దాసిపుత్రుడు, వాడింటికి వెళ్ళి నువ్వు ఒక్క మెతుకైనా గంజి పోసిపెట్టు తింటా నాకేం వద్దన్నాడు, అది చాలు నాకన్నా, నా కడుపు నింపుకుంటాను. అది పరమాత్ముడి యొక్క భావన. అంటే పెద్ద ఉన్నత కుటుంబంలోనే సంస్కారం ఉంటుందని కాదు, లేనివాడి దగ్గర సంస్కారం ఉండదని కాదు, సంస్కారము డబ్బు డబ్బు లేనితనం దగ్గర కాదు, మనస్సును ఆశ్రయించి ఉంటుంది సంస్కారం. ఆ సంస్కారం ఎక్కడుందో అక్కడ భోంచేయాలి. రాముడు పంచభక్ష పరమాణాలు పెడతాను రమ్మనమని పిలిస్తే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు వనవాసంలో. శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది తిన్నాడు, ఏంటి శబరి పెట్టే ఎంగిలిని చూడలేదు ఆయన, సంస్కారాన్ని చూశాడు. ఆవిడ ఏ రామనామమైతే చెప్పి 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 ఆవిడలో అణు అణువు రాముడైపోయాడు. నా మనస్సంతా రాముడు నిండిపోయినాడు, నా దేహమంతా రాముడు నిండిపోయినాడు, అణు అణువు రామమయమైపోయింది. కాబట్టి శబరి రామనామంతో అణు అణువు రాముడైపోయింది ఆవిడ. ఆవిడ పెట్టింది ఎంగిలి కాదు, రామఫలమే ఆవిడ పెట్టింది. రాముడు శబరిది ఎంగిలి తినలేదు, రాముడిచ్చే పూర్తిగా నిండి నిబిడీకృతమైనటువంటి ఫలాన్ని తిన్నాడు ఆయన, ఆయన రామఫలమే తిన్నాడు ఆయన.
కాబట్టి అక్కడ ఉచ్చిష్టం కాదది, అమేధ్యం కాదది, పూతి కాదు, పరిశుద్ధం కాదు, పవిత్రమైన రామనామంతో తడిచిపోయింది ఆ పంటంతా కూడా. శబరి కొరకడంలో ఆ ఫలం రామరహితంగా ఉన్న ఫలం రామసహితమైపోయింది, రామఫలమైపోయింది ఆవిడ కొరకడంలో. ఎందుకని? ఆవిడ మంత్రమే అది ప్రసాదంగా చేసింది, దాన్ని తిన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం కూడా సంస్కారాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి చూడండి. కాబట్టి తమో ప్రధానంగా ఉండేటువంటి ఆహారాలు, రజస్సు ప్రధానంగా ఉండే ఆహారాలు కాకుండా సాత్విక ఆహారము, సాత్విక సమయము, సాత్విక వ్యక్తితో వండించాలి, సాత్వికమైన సంపాదన, సాత్వికమైన భావాలతో భోంచేయాలి. అది భగవంతుడికి నివేదన పెట్టి తీసుకోవాలి. అంతేకాదు మనం తిన్న తర్వాత, మనం తినే ముందు ఆ ఇంట్లో ఇల్లాలు ఆ అన్నాన్ని కొద్దిగా తీసి బయట కాకికి పెట్టాలి. ఎందుకని? పితృదేవతలకి అది పెట్టే పద్ధతి తయారు చేసుకోవాలి. భగవంతుడికి నివేదన పెట్టిన తర్వాత కొద్దిగా తీసి పితృదేవతలకు పెట్టాలి, కాకికి. కాబట్టి అలా కాకికి పెట్టి మిగతా పదార్థం మనం తీసుకుంటే ఒక జీవరాశికి పెట్టిన వాళ్ళమవుతాం. పితృదేవత తృప్తి అవుతుంది, ఈశ్వర ఆరాధన అయ్యింది, మనము ప్రసాదం స్వీకరించాం. ఇది ఆహారం యొక్క నియమం. తర్వాత భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి నియమం ఏంటో, మతానికి సంబంధం లేదండి, మతికే సంబంధం. ఆ ఆరాధన ఎలా చేస్తే, ఆ యజ్ఞం ఎలా చేస్తే ఈశ్వరారాధన సాత్వికమవుతుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది, వాటన్నిటి గురించి, అసలు ఆరాధన అంటే ఏంటి, ఎలా చేయాలి, వాటన్నిటి అంశాలని చూస్తాం. మన భారతీయ సంస్కృతిలో భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక ఆలయము, ఒక మందిరం అనేటువంటి కల్చర్ వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక చిన్న దేవుడి గదిలా పెట్టుకొని అక్కడ మనకిష్టమైన దేవుడు, వెంకటేశ్వర స్వామో లేకపోతే పరమశివుడో అమ్మవారో, ఆ ఫోటోల్ని లేకపోతే ఆ రూపాలని పెట్టుకొని ఆ పూలు సర్ది చక్కగా అగరబత్తి వెలిగించి దీపం వెలిగించి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఆరాధన చేయండి. ఆ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం తయారవుతుంది. మనం చేసే పూజ అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. మనం చేసే ఆరాధన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఆ ప్రక్రియ ఇంటినంతా రక్షిస్తుంది. ఆ వాస్తుగతంగా, వాస్తుపరంగా అక్కడ ఏంటంటే ఆ ప్రాంతమంతా కూడా పవిత్రమవుతుంది. అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇంట్లో అన్ని రూముల్లో చల్లండి, ఎంత పవిత్రమైపోతుందండి. రూపము మిమ్మల్ని ఆకర్షించాలి, శబ్దము మిమ్మల్ని ఆకర్షించాలి, అప్పుడే శ్రద్ధ పుడుతుంది. ఎప్పుడైతే రూపానికి శబ్దానికి మనం విలువిచ్చామో తరువాత గుణం, ఈయనేంటి, ఎలాంటి గుణం కలిగి ఉన్నవాడు, ఈయన ఎలాంటి ప్రవర్తన ఉన్నవాడు, గుణం మనల్ని బాగా దగ్గరకు చేస్తుంది. సద్గుణ సంపన్నుడైతే, శీలవంతుడైతే, సదాచార సంపన్నుడైతే మనం ఇంకా చెప్పక్కర్లేదు, వెళ్ళి కాళ్ళ మీద పడి దండం పెట్టేస్తామంతే, ఆ గుణాన్ని గుర్తించి చేస్తామని. రూపం ఎంత ముఖ్యమో శబ్దం అంతకంటే ముఖ్యం, శబ్దం ఎంత ముఖ్యమో గుణం అంతకంటే ముఖ్యం. గుణము మన భావాన్ని, అవతల వ్యక్తి యొక్క భావాన్ని ఏకం చేస్తుంది. కాబట్టి అలాగనే మన ఇంట్లో కూర్చొని మనం ఒక పరమాత్మ తత్వాన్ని, ఒక రూపాన్ని దగ్గర పెట్టుకుని మంత్రాన్ని ఉచ్చరించి, మీకు తెలిసిన మంత్రం నేర్చుకోండి, చక్కగా దాన్ని ఒక అలవాటు చేసుకోండి, మీరు చూడండి కావాల్సి ఉంటే. మనం కూడా మెంటల్ స్ట్రెస్ ఎంత తగ్గుతుందో. ఇంకోటి, ఆ దేవుడి గదిలోకి వెళ్ళి 100 కోరికలు కోరకండి, ఒక్కటే, భగవంతుడా నాకు ఇన్ని ఇచ్చావు, నాకు ఏం అక్కర్లేదు, ఇలానే చల్లగా చూడు చాలు, పరమాత్మ నాకు ఎన్ని ఇచ్చావయ్యాను, ఈ ప్రకృతిని కాపాడుతున్నావు, నన్ను కాపాడుతున్నావు, ఇంతకంటే నువ్వు నాకేం చేయాలి. మాట్లాడండి అతనితోటి. మాట్లాడడం కనుక మనం యథార్థంగా లోపల నుంచి మాట్లాడితే ఎవ్రీ ప్రేయర్ విల్ బి రెస్పాండెడ్, ఆన్సర్ అవుతుంది. ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ నిష్టతో దాంతో రిలేట్ అవ్వండి. ఆ మైండ్ చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత అసలు ఆ దేవుడి గదిలో వైబ్రేషన్స్ కానీ, మీ ఇంట్లో కదిలే తరంగాలు కానీ మార్పు వస్తుంది. మీలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక భక్తి అనేటువంటి కోణం ఆవిష్కారం అవుతుంది. మీకు తెలియని ఒక ఎదుగుదల, మీకు తెలియని ఒక పరిణితి, ఒక మెచ్యూరిటీ బయటకు వస్తుంది. కాబట్టి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ దేవయజ్ఞము అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ శ్రద్ధాత్రయంలో అంటుంది, అది శ్రద్ధ రహితమై నువ్వు ఆ పని చేసినా ప్రయోజనం లేదు. అందుకని కృష్ణుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు ఆయన. భక్త్యా అంటే శ్రద్ధయా ప్రయచ్చతి,
నన్ను నమ్మి నన్నే విశ్వసించి నా యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ విశ్వాసంతో చేసేటువంటి ఆ 10 నిమిషాలు, ఇన్ఫ్యాక్ట్ 10 నిమిషాలు కూడా వద్దు, 5 నిమిషాలు మీ మనస్సును అక్కడ లగ్నం చేయడం మొదలుపెట్టండి. పూజించండి ఆ పరమాత్ముణ్ణి. ఊహించండి అసలు ఎన్ని కోణాల్లో ఈ ప్రకృతిని కాపాడుతున్నాడో, ఎన్ని రకాలుగా ఈ ప్రకృతిలో తాను ప్రకాశిస్తున్నాడో చూసి ఒక్కసారి ఆ పరమాత్ముణ్ణి అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టండి. చేస్తే అది దేవయజ్ఞం అవుతుంది. కాబట్టి ఒక మనిషికి ఎన్ని విధులైతే ఉన్నాయో ఈ విధుల్ని 5 రకాలుగా విభజించారు. దాన్నే మొట్టమొదటి విధి దేవయజ్ఞము, 2వ విధి ఋషియజ్ఞము, 3వ విధి పితృయజ్ఞము, 4వ విధి వేదయజ్ఞము, 5వ విధి భూతయజ్ఞము. మొట్టమొదటిది దేవయజ్ఞం, ఇక 2వ విధి ఋషియజ్ఞం. ఋషియజ్ఞము అనంటే మనకు ఇంత సాంప్రదాయాన్ని, ఇంత శాస్త్రాలని, ఇన్ని శాస్త్రాలని, ఇంత చక్కటి పరంపరని అందించడానికి త్యాగం చేసినటువంటి ఋషులని మనం ఆరాధించాలి. ఎలా? వాళ్ళు లేరు మనకి ఈరోజు. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధులుగా ఎవరైతే మనకి ఈ సాంప్రదాయాన్ని అందిస్తున్నారో ఆ పరంపరాగతమైనటువంటి గురువుని మనం ఎంచుకుని ఆ గురువులో ఈ పరంపరనంతా చూసి ఆరాధించడం పరంపర ఆరాధన, ఋషి ఆరాధన. అంటే మనం ఎవరినైతే గురువుగా ఎంచుకుంటున్నామో గుర్తుపెట్టుకోండి, శిష్యుణ్ణి గురువు ఎంచుకునేదానికి 12 సంవత్సరాలు పరిశీలించాలి. కానీ గురువుని కూడా శిష్యుడు ఎంపిక చేసుకునే ముందు 6 నెలలు పరిశీలించాలి. ఈ 6 నెలల కాలంలో గురువుని చూసి అతని యొక్క గుణాన్ని, శబ్దాన్ని, రూపాన్ని, భావాన్ని, కదలికల్ని, ఆలోచనలు అన్నీ 6 నెలల్లో పరిశీలన చేసి ఇక అంతే, నీ జీవితం అప్పచెప్పేవాడికి అంతే. కానీ వాడు 6 నెలలు కాదు, గురువుకి 12 సంవత్సరాలు పరిశీలిస్తాడు. 12 సంవత్సరాలు పరిశీలన చేస్తే అప్పుడు వాడికి ముక్తి అనేటువంటిది గురువు ఇవ్వగలడు, వాడికి యథార్థాన్ని తెలపగలడు. ఈ 12 సంవత్సరాలు సాధన చేయిస్తూనే ఉంటాడు గురువు పరిశీలించడం. వాడి సాధనే వాడికి పరిశీలన, పరిశోధన అంతే. కాబట్టి ఇక్కడ ఋషి అనంటే ఋషి యజ్ఞం ఎలా తీరుతుందనంటే ఎవరినైతే, నాకు ఋషులు లేరు ఇప్పుడు కానీ ఈ సాంప్రదాయం నాకు కావాలి, పవిత్రమైన భారత భూమి మీద పుట్టి ఇన్ని సాంప్రదాయాల మధ్య, ఇన్ని నదీనదాల మధ్య, ఇంత చక్కటి దేవతా జంగమాల మధ్య, ఇంత చక్కటి ఆవాసంలో నేను పుట్టానంటే నా జన్మ చరితార్థమే. అలా పుట్టిన నాకు ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని అందించేటువంటి వ్యక్తి గురువు. అతను సకల ఋషులకి కూడా ప్రతినిధి. అందుకనే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. కాబట్టి ఆ ఋషుల రుణాన్ని మనం ఎలా తీర్చుకుంటామంటే గురువుని ఆశ్రయించి, గురువుని సేవించడం ద్వారా. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న, గురువుని సేవించడం అంటే ఏంటి? గురువుకి సేవ చేయడం అనంటే భౌతికమైన సేవ వరకు కాదు. గురువు అంటే భౌతికమైన రూపమే కాదు, ఆ గురువుని సేవించడం అనంటే కృష్ణుడు అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువుని సేవించడం అనంటే గురువు దగ్గరుండి మన అజ్ఞానాన్ని ఆయన ముందు ఓపెన్ చేసి పెట్టి మనస్సుని ఆయన దగ్గర ప్రతి అంశాన్ని గ్రహిస్తూ మనం ప్రశ్నించి ఆయన దగ్గర సమాధానం తీసుకోవడం, మళ్ళీ ప్రశ్నించడం, సమాధానం తీసుకోవడం. పరిప్రశ్నేన సేవయా, నీ అనుమానాలన్నింటినీ ఆయన ముందు పెట్టి ఆయన ద్వారా ఆ అనుమానాల్ని నివృత్తి చేసుకోవడమే గురు శుశ్రూష అన్నారు గురువుని సేవించడం. గురువు నిజంగా ఎప్పుడు ఆనందపడతాడంటే ఒక శిష్యుడు తన స్థాయికి ఎదిగినప్పుడే ఆనందపడతాడండి. కాబట్టి గురు రుణం ఎలా తీరుతుంది, ఋషి రుణం అంటే గురువుని సేవించి, గురువుకి శుశ్రూషలు చేసి గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందడం. దానికి ఒక గొప్ప ఉపమానం చెప్తారు, ఆవు దగ్గర పాలుంది, మనకిప్పుడు ఆ పాలు కావాలి. ఆవు దగ్గర ఉన్న పాలు మనకు కావాలన్నప్పుడు పితికితే పాలు వస్తాయి, కానీ వెళ్ళిపోయి ఏవీ లేకుండా ముందుకు వెళ్ళిపోయి ఆ చనుకట్టుకుని ఇలా పితికారనుకోండి, లాగిపెట్టి కొడుతుంది, అది తంతుంది కాళ్ళతోటి, పొడుస్తుంది కొమ్ములతోటి. అందుకని ఆవు దగ్గరికి ఏం చేయాలంటే ఒక దూడను తీసుకెళ్ళాలి, దాని దూడను తీసుకెళ్ళి దాని ముందు చేపనివ్వాలి. చేపిన తర్వాత ఆ దూడ బాగా ఆ పాలు చేపుకున్న తర్వాత కొంత దాన్ని తీసుకెళ్ళి కట్టిపెట్టి ఆ స్తనాల్ని కడిగి మనం పితకాలి, అక్కడ పితికితే పాలు వస్తుంది. అలాగనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సర్వోపనిషదో గావహ
సకల వేదాలని వాంగ్మయాలని ఒక గోవుగా తయారు చేశాడు ఆయన. అయితే ఈ గోవు దగ్గర పాలు ఉన్నాయి, ఏమిటి జ్ఞానమనే పాలు, దీన్ని పితకాలి. ఏం చేశాడు? పార్థోవత్సహ అర్జునుణ్ణి దూడగా చేశాడు, అక్కడికి తీసుకెళ్లాడు ఆవు దగ్గరికి. ఉపనిషత్తులనే ఆవు దగ్గరికి అర్జునుడనే దూడను తీసుకెళ్లాడు. సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అర్జునుడికి కొద్దిగా తాగించి పక్కకు పెట్టి తీసుకెళ్లేసి ఈయన పితికేశాడు మొత్తం. పితికి గీత అనేటువంటి పాలని అమృతాన్ని లోకమంతా పంచుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ గురువుని ప్రశ్నించడానికి, సేవ చేయడానికి కొన్ని అర్హతలు కావాలి. ఒక శిష్యుడిగా మన యొక్క నిజాయితీని ఆయన దగ్గర ప్రూవ్ చేసుకోగలగాలి. ఆయన మనలో ఉండేటువంటి వాస్తవమైనటువంటి సాధకుడు వీడికి కలిగినటువంటి భావన, భావుకతని గుర్తిస్తాడు. గుర్తించినప్పుడు మాత్రమే గురువు తన్ను తాను ఓపెన్ చేస్తాడు. అది బోధించడానికి ఆ శిష్యుల్లో అంత పరాకాష్ఠ, ఆ శ్రద్ధ కావాలి. అప్పుడే ఋషి రుణం తీరుతుంది. వాడు ఇలా గురువుని సేవించి, గురువుని ఆశ్రయించి ఈ సాంప్రదాయాన్ని పొందడం వల్ల ఋషి రుణం తీరుతుంది.